ర్యాలీలో సభలో రోడ్ షోలపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు డివిజనల్ బెంచ్ జీవోపై 23 వరకు సస్పెన్షన్ విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అయితే ఈ కేసులో తాము జోక్యం చేసుకోబోమని ఏపీ హైకోర్టు సీజేను విచారిస్తారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సోమవారం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ఈ కేసు విచారణ జరగనుంది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు రోడ్ షోలు బహిరంగ సభలతో పాటు ఈ నెల 27వ తేదీ నుంచి లోకేష్ నిర్వహించే పాదయాత్రను పవన్ కళ్యాణ్ చేపట్టనున్న వారాహి యాత్రను అడ్డుకునేందుకే ఈ జీవో తీసుకొచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. జీవోను సవాల్ చేస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు ధర్మాసనం ఈ నెల 23వ తేదీ వరకు జీవోను సస్పెన్షన్లో పెట్టింది. అయితే ఈ సస్పెన్షన్ను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కేసులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ కేసును ఈ నెల 23వ తేదీన విచారిస్తుందని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సోమవారం కేసు విచారణను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం చేపట్టనుంది. అయితే రామకృష్ణ వేసిన పిటిషన్పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. శనివారం ప్రభుత్వ కౌంటర్ను పిటిషనర్ తరపు న్యాయవాదులకు అందించారు. లోకేష్ పాదయాత్ర ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని డీజీపీకి లేఖ రాస్తే 125,000 ప్రశ్నలు అడగడంపై టీడీపీ మండిపడింది. 23వ తేదీన హైకోర్టులో విచారణ అనంతరం లోకేష్ పాదయాత్రపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. హైకోర్టు ధర్మాసనం జీవో నెంబర్ 1పై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని ప్రభుత్వం కోరుతోంది. 23వ తేదీ వరకే సస్పెన్షన్ ఉండటంతో భవిష్యత్తులో కూడా కొనసాగించాలని పిటిషనర్ తరపున న్యాయవాదులు కోరుతున్నారు. సోమవారం జీవో నెంబర్ 1కి అనుకూలంగా వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లన్నింటిపై కలిపి విచారణ చేయనున్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ రోడ్లపై సభలు పెట్టకూడదని, రోడ్డు మార్జిన్లను కూడా ఉపయోగించవద్దని పేర్కొనడం పట్ల ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 1861 నాటి చట్టాన్ని బ్రిటిష్ పాలకులే అమలు చేయలేదని, బ్రిటిష్ పాలకులు అమలు చేస్తే స్వాతంత్ర్య పోరాటం జరిగేదా అని గత విచారణ సందర్భంగా డివిజనల్ బెంచ్ ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కందుకూరు, గుంటూరు సభల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలను ప్రస్తావిస్తోంది. అవి పునరావృతం కాకుండా చూసేందుకే ఆంక్షలు విధించామని జీవో నెంబర్ 1ని సమర్థించుకుంటోంది. సోమవారం హైకోర్టులో జరిగే విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.